Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖ నుంచి పాలనపై జగన్ ప్రకటన ఎప్పుడంటే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14న ప్రారంభం కానున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఏపీ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత జరుగుతున్న తొలి సమావేశం. గవర్నర్ ప్రసంగం తరువాత అసెంబ్లీ బీఎస్సీ సమావేశం కానుంది. అందులో సమావేశాల నిర్వహణ అజెండా పైన నిర్ణయం తీసుకునున్నారు. ఈ సమావేశాలలో ఏపీ ప్రభుత్వం 2023-24 వార్షిక బడ్జెట్ 2.56 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు. ఈసారి ఆ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశాల్లోనే విశాఖ నుంచి పాలనపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుందని తెలుస్తోంది. ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14వ తేదీ నుంచి 11 పని దినాలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. March 28-29 తేదీలలో విశాఖలో G20 సన్నాహక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ముందే సమావేశాలు ముగించాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ సమావేశాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అయితే ఎన్నికల ఏడాది ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో అన్ని రంగాలపైన చర్చ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని భావిస్తోంది. దీనికోసం సమావేశాలను ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి బిజినెస్ సలహా మండలి సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకొనున్నారు. ఈ నెల 17న ఆర్థిక మంత్రి బొగ్గన అసెంబ్లీలో 2023-24 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం ఖరారైంది. 18-19 సెలవులు ప్రకటించనుంది. 25-26 తేదీలలో శని ఆదివారాలు కాగా 22న ఉగాది సందర్భంగా సెలవు రానుంది. 30న శ్రీరామనవమి. దీంతో 29వ తేదీతో సమావేశాలు ముగించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ప్రభుత్వానికి ఈ ఏడాది బడ్జెట్ కీలకంగా మారుతోంది. గత ఏడాది బడ్జెట్లో మొత్తం 2,56,256 కోట్ల రూపాయలతో అంచనాలను సభ ముందుంచారు. ఈసారి సంక్షేమంతో పాటుగా ప్రాధాన్యతా రంగాలకు కేటాయింపులు పెంచే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమానికి మరింతగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.